అండి, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఇన్ యూరప్. ప్రజెంట్ అయితే నేను బాదామిలో ఉన్నాను. ఇక్కడ ట్రిప్ అయితే అయిపోయింది, కంప్లీట్ చేసుకున్నాము. చాలా బాగున్నాయి టెంపుల్స్, ఎప్పుడో పురాతనమైన టెంపుల్స్, అలాగే కేవ్స్. ఎవరికైనా టెంపుల్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నేనైతే రికమెండ్ చేస్తానండి. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి బాదామి నుంచి గోవాకి వెళ్తున్నాము. 230 కిలోమీటర్స్ ఉంది, బట్ 6 అవర్స్ చూపిస్తుంది. మేబీ రోడ్ అంత బాగోదేమో, ఘాట్ రోడ్ ఉండొచ్చు. సో లెట్స్ గో. సో చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ని కలిశాను, చాలా ఆనందం అనిపించింది. సో మేము కబుర్లు చెప్తూ పాటలు వింటూ ఈ విధంగా మా యొక్క ప్రయాణాన్ని సాగించాము. సో లంచ్ టైం అయిందండి. మేమైతే ఇక్కడ బెల్గాం టు గోవా రోడ్లో ఆపాము. దీని పేరు జంబోటి అని. సో ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది, మీరు గమనించవచ్చు. సో ఇక్కడ నుంచి చూడండి, ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇది దాటితే మళ్ళీ రెస్టారెంట్స్ కూడా ఎక్కడ ఉండవు. సో అందుకే మేము ఇక్కడ ఆపేసి ఇక్కడ మేము లంచ్ చేస్తున్నాం. సో లంచ్ అయ్యాక తిరిగి మా జర్నీ స్టార్ట్ చేసామండి. చుట్టూ చెట్లతో కొండలతో ఘాట్ రోడ్ డ్రైవ్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. జస్ట్ హోటల్కి రీచ్ అయ్యాము. మాకైతే జర్నీకి ఆల్మోస్ట్ 7 to 8 అవర్స్ పట్టింది, ఎందుకంటే మేము అయితే బ్రేక్స్ తీసుకుంటూ వచ్చాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడే గోవా హోటల్లో చెక్ఇన్ అయ్యామండి. హోటల్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. జస్ట్ సీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకు, అండ్ పార్క్ కూడా చాలా చాలా బాగుంది. నేను ప్రజెంట్ అయితే మీకు రూమ్ చూపిస్తాను. రూము అండ్ దీని కాస్ట్ చెప్తాను ఎంతను, అండ్ దీని హోటల్ డిస్క్రిప్షన్ కూడా, హోటల్ డిస్క్రిప్షన్లో పెట్టాను హోటల్ నేము. తర్వాత మీకు ఇక్కడ హోటల్లో ఉన్న గార్డెను ఇది ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఇదంతా గార్డెన్ అండి. గార్డెన్ చాలా పెద్ద ఉంది. గార్డెన్ అయితే బయటికి వెళ్ళి చూపిస్తాను మీకు. స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదే మా రూము. సో ఒకటి డబుల్ బెడ్ అండ్ కబోర్డ్ ఇచ్చాడు, అండ్ టీవీ, అండ్ దెన్ బాత్రూమ్, వైఫై కనెక్షన్. ఈ హోటల్ కాస్ట్ 5000 రూపీస్ అండి. యాక్చువల్గా అయితే ఇది 10,000. కాకపోతే మేము సీజన్లో రాలేదు, అన్సీజన్లో వచ్చాం కదా, అందువల్ల వాళ్ళు 5000కి ఇచ్చారు. నవంబర్ డిసెంబర్ టైంలో అయితే దీని కాస్ట్ 10,000. చాలా ఎక్స్పెన్సివ్, బట్ మీరు చుట్టుపక్కల చూసారు కదండి, అంబియన్స్, గార్డెను, బీచ్ వ్యూ. సో దానికి పెట్టొచ్చండి 5000. అలాగే వీటి బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంటరీ ఇచ్చాడండి. 15 to 20 ఐటమ్స్ వరకు పెట్టాడు. చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. ఫుల్గా తినేసి మేమైతే ఇక్కడ నుంచి అరంబోల్ బీచ్కి వెళ్ళాము. ఈ బీచ్ కూడా పార్ట్ ఆఫ్ సౌత్ గోవా. మాకు ఈ బంబోలిన్ రిసార్ట్ నుంచి అరంబోల్ బీచ్ వెళ్ళడానికి 1 అవర్ పట్టింది, 40 కిలోమీటర్స్. డాంగ్ చూసి నేను ఆడుకుంటుందేమో అనుకున్నాను, బట్ ఇది చిన్న చిన్న ఫిషెస్ వస్తున్నాయి ఒడ్డుకి, దాన్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే బీచ్కి అయితే వచ్చామండి, ఇక్కడ ఎంజాయ్ చేద్దామని. బట్ ఈరోజు ఎండ్ అయితే వాచ్ పోతుంది, 38 డిగ్రీస్ ఉంది. మేము వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది, ఇంకా మా వల్ల అయితే అవ్వట్లేదు ఇక్కడ ఉండడానికి. సో తిరిగి మేమైతే హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. బట్ కొన్ని డ్రోన్ షాట్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయండి చాలా. మీరు కూడా ఒకసారి చూడండి. గోవా క్యాసినోస్ కూడా ఫేమస్. ఇవి సీ మధ్యలో ఉంటాయండి. ఇక్కడికి వెళ్ళాలంటే మనం చిన్న బోట్స్ ద్వారా కూడా మనం అక్కడికి రీచ్ అవ్వచ్చు. దీని ఎంట్రీ ఫీజ్ బిట్వీన్ 2000 to 3000 ఉంటుంది. ఇక్కడ మనకు అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆఫర్ చేస్తారు.
సో ఇక్కడికి మనం జస్ట్ టైం పాస్ అండ్ ఎంజాయ్మెంట్ గురించి వెళ్ళాలి, అంతేకాని అక్కడ ఎక్కువగా ఆడి మీ డబ్బులు మటుకు వృధా చేసుకోకండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి, ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.